మైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా ప్రభుయ సుక్రీస్తునాములోని శుభాభవందనలు తెలియజేస్తున్నాను ఈ రోజున దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి ఆయుష్ని బట్టి మనము ఆయన్ని ఏ రీతిగా గణపరుస్తున్నాం స్తుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఇవన్నీ కూడా మనము ఆయన్ని సంతోషపరిచేటటువంటి విషయంలో కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా మనందరము కూడా ఒకసారిగా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన దివ నీ పరిశుద్ధమైన నీ సంకల్పమైన నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి నీకెంతగానో లెక్కలేని స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి ఆరాధన యోగ్యుడు తండ్రి పూజనీయుడు తండ్రి స్థుతింపబడుకు సూత్రార్హుడు కూడా నీవే తండ్రి అంత గొప్ప నామంలోని ఉండి కూడా మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మానవాళ్ళందరినీ కూడా రక్షించడా రక్షకుడిగా ఉదయించినటువంటి నీతి సూర్యుడ నీ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రమును చెల్లించుకుంటూ అతిశ్రేష్టమైన నీ నామం బట్టి వేడుకును సున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మీ అందరికి కూడా ప్రభుయస క్రీస్తు అని శుభావందన తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయం నాకు దేవుడు ఇచ్చాడంటే నేను ఎంతో ధన్యాని ఆనందపడుతూ ఉన్నాను క్రీస్తులోనే ఆనందం ఉన్నది క్రీస్తులోనే ప్రేమ ఉన్నది మీరు కూడా ఆ ప్రేమను పంచుకోవాలని నేనంతగానో ఆశపడుతూ ఉన్నాను అదే రీతిగా ఈ రోజున మనకు అపోస్తులైనటువంటి పౌలు గారు పిలిస్తీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడు నుంచి కొన్ని మాటలుగా మనందరము కూడా ఈరోజు చదువుకుందామని ప్రభునామం అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను పిలిస్తీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు కొన్ని మాటలు మనందరము కూడా చదువుకుందామని ధ్యానించుకుందామని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మీరు రావాలని అందరికి కూడా ప్రేమతోనే తెలియజేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని అంటున్నాడు మొట్టమొదటి వచనంలోని అంటున్నాడు ఏమాట అంటే ఆయన ఆయన అంటే కుమారుడైనటువంటి యేసుప్రభుల వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దేవుడితో ఉండాలి ప్రధానమంత్రి గారి పక్కన ఈయన ఉంటున్నటువంటి వ్యక్తి ఆ ప్రధానమంత్రి గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి పదవిని వదులుకొని మామూలుగా మన గ్రామంకో మన ఇంటికో మన చుట్టుపక్కలనో ఒక సదాసిద్ధ మానవుడిగా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి అక్కడ ఉన్నప్పుడు ఆయన స్థానం ఏ రీతిగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మనతో పాటు తిరుగుతున్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది ఒకసారిగా మనం ఆలోచన చేస్తే మనం ఎవరు కూడా ఏం చేయము లెక్క చేయము ప్రభు కూడా అంతగా తీసివేయబడి అన్నటువంటి వ్యక్తిగా ఈ లోకంలోనికి తను ఈ లోకంలోనికి ఈ మానవాళ్ళందరినీ ప్రేమించాడు కాబట్టే వారందరూ కూడా తీసివేసిన తృణీకరించిన ఎవరిని కూడా మాట లేదు ఎందుకంటే ప్రభు ఆత్మ వాదించేది కాదు ప్రభు ఆత్మ గెలిచేది మనల్ని గెలిపించాలని ఆయన ఓడిపోతూ ఉన్నాడు అలెలుయ్యా ప్రభు నామనమ్మ కలనేగాక ఇక్కడ కూడా యేసు ప్రభు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు యేసు ప్రభు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు ప్రభు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు యేసుప్రభు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు మానవుడుగా ఈ లోకములకు వచ్చి మానవుడు ఈ లోకములకు వచ్చి మానవాళ్ళందరితో మానవుడిగానే ఉన్నాడు సాదాగా సాదాగా సింపుల్గా తను నిలబడి ఉన్నాడు అందుకంటున్నాడు క్రీస్తు కలిగినటువంటి రెండు స్వభావములు ఉన్నాయి వేరుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే అటు ప్రభు తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు మానవులతో ఉన్నటువంటి సమయంలో మానవుని యొక్క ఆత్మను కూడా మనసును కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు హలిలుయ్యా హెలుయ్య ప్రభు నా మనకి మేము ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు మరియు పరిపూర్ణ మానవుడు ఒక వ్యక్తిలోని ఎన్ని లక్షణాలు ఉండనే ఉండవండి మానవుడిగా ఉన్నటువంటి సమయంలోని ఈ మానవ లోకంలో ఉన్నటువంటి సమయంలోని ఏదో ఒక బలిహీనత అనేది మానవుడిని పడగొడతది ధనం రంగులోనే ఏం చేస్తారో పైకి చూస్తుంది ఏంటి కళ్ళు మరి కారు రంగులోని ఇంకా కొంచెం పైకి వెనక ధనం ఉండంలోని ఇంకా కొంచెం ఇంకా మంచిగా ఇల్లు కట్టుకుంటే ఇంకా కొంచెం ఇలాగ మానవుని ఏం చేస్తా అంటే కొంచెం ఒక లెవెల్ని చూపిస్తూ ఉంటుంది కానీ ప్రభు ఆ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ లెవెల్లోని ఒకసారిగా మనము కోరింతీలుకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినములోని ఒకసారిగా మనం చూద్దాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమే దరిద్రుడయ్యాను మనందరి నిమిత్తమే ఆయన రాజులకు రాజు అండి ప్రభువులకు ప్రభువు అధికారులకు అధికారి అయ్యండి సర్వస్వంను కూడా వదిలిపెట్టి చిబి పుల్లతో మాలాగా తీసి పడేశాడు నాకు ఏమేమి అవసరం లేదు నా ప్రజలు ఏ రీతిగా అయితే పేదరికం ఉన్నారో వారందరూ ధనవంతులు కావాలి ఏ బిడ్డ అయితే రోగంతో ఉన్నాడు ఆ బిడ్డ బాగుపడాలి ఏ బిడ్డ అయితే పాపముతోని బరువు మోయలేకపోతున్నాడో ఆ బరువు నే మోయాలి అని ప్రభు ఏం చేశాడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చాడు దేవునితో ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి మురికి లోకాన్ని మార్చట కొరకు లోకములో ఉన్నటువంటి మురికినంతటిని కూడా తీసివేట కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు చాలామంది మనం అనుకుంటాం కదా యేసుప్రభు రక్తము అంతగా అందరినీ కడిగివేసేటటువంటి శక్తి ఉన్నదా అని చాలామంది అంటూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకసారిగా మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయానికి కొద్దాం అది ఏంటంటే ఒక పాయిజను అంటే విషము ఒక బిందెలోని ఒక డ్రాప్ వేస్తే ఏం చేస్తుంది ఆ బిందెలో ఉన్నటువంటి వాటర్ని అంతటినీ కూడా ఏం చేస్తుంది విషముగా మారుస్తూ ఉంటుంది ఆ ఒక్క పాయిజన్ మానవుడు తయారు చేసినటువంటి ఆ విషానికి అంత శక్తి ఉంటే ఎటువంటి కలుషితము లేని ఎటువంటి కలంకము లేని ఆ పరిశుద్ధ రక్తానికి ఎంత శక్తి ఉంటుంది ఒకసారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉన్నదని ప్రభునామందరికీ కూడా తెలియజేస్తున్నాను దేవుడిగా తన యొక్క బాధ్యతను మర్చిపోలేదు మానవుడుగా ఈ లోకములో ఉన్నటువంటి మానవుల బాధ్యతను కూడా మర్చిపోలేదు మానవుడుగా తన యొక్క విధి విధానాలను నెరవేర్చాడు దేవుడిగా తన కర్తవ్యాన్ని ప్రజల రోగములతో ఉండి స్వస్థపరిచాడు ఇది మానవుడికి సాధ్యమవుతుంది అని మానవుడిగా నిరూపించాడు మానవ ఉండి మానవులకి కనువిందు కలిగించాడు కనివింపు కలిగించాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ప్రవహించేటటువంటి నదిలోని అనేకమైనటువంటి చెత్త చదారములు వస్తూ ఉంటాయి నదికి వంకలు ఉండొచ్చేమో కానీ నది యొక్క పారేటటువంటి నీటికి వంక అనేది లేదు ఇది గమనించాలి మనందరము కూడా ఆ నీటిలోని అనేకమైనటువంటి జంతువులు కలేబురాలు కొట్టుకుని వెళ్తుంటాయి అనేక రకములైనటువంటి ఆ మురికంత కలుస్తూ ఉంటుంది మరి ఈ లోక సంబంధమైనటువంటిది డస్ట్ కూడా దాని మీద పడుతూ ఉంటుంది కానీ ఆ నీటి స్వభావం మాత్రము ఎక్కడా కూడా కలుస్తం కాదు అలా వెళ్తూనే ఉంటుంది ప్రభు కూడా ఆ నీటిలో ఏ రీతిగా అయితే కలుషితం లేదో నా ప్రభువులు కూడా అలా ఎటువంటి కలుషితం లేదండి అలెలుయ్య అలెలుయ్య ప్రవహించే నదికి వంకలు ఉంటాయేమో కానీ నా ప్రభువుకి ఏనాడు కూడా వంక లేదు ఎవరు కూడా నీవు అపవిత్రడు నీవు దీని కరుహుడు కాదు అని ఏలెత్తి చూపించడానికి కూడా ఎవరు కూడా సాహసం చేయలేదు ఎందుకని ప్రభు నీతిమంతుడు కాబట్టి న్యాయమంతుడు కాబట్టి యథార్థవంతుడు కాబట్టి ప్రేమను కనపరిచేటటువంటి ప్రేమాయుడు కాబట్టే ఆయనలోని ఎవడనూ కూడా ఇలాగా నీ వేలెత్తి చూపించడానికి సాహసం చేయలేదు పండితులు శాస్త్రులు అనేక రకములైనటువంటి జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు కూడా ప్రభువుని ఆయన్ని వేలెత్తి చూపించేటటువంటి విధముగా ఆయన ప్రవర్తన మానవుడిగా ఉన్నప్పుడు చూపించలేదు మనము ప్రభువుని నమ్ముకున్నాం మనమెందుకు ఒకళ్ళ చేత్త ఇలా ఏలెత్తి చూపించుకునేటటువంటి రీతిలో మనము నిలబడాల్సి వస్తుందంటే అపవాదిగాడి మాటలకు మనం లోను అవుతూ ఉన్నాం అపవాది క్రియలకు లోను అవుతూ ఉన్నాం పరిశుద్ధాత్మదేవుడు అనేక రకములుగా మనల్ని గద్దిస్తూనే ఉన్నాడు కానీ మనం ఏం చేస్తాము అంటే వాడికి లోబడుతున్నాం వాడి క్రియలకు లోపడుతున్నాం ప్రభు ఏమన్నాడు సమస్తాన్ని వేలండి అన్నాడు అన్నాడా మరి మనం ఏం చేస్తాను వాటికి దాసోహలం అవుతున్నాం ప్రేమ అనేటువంటి దేవుని బిడ్లారా గమనించాల్సిన రెండో ఏడో వచ్చిన మళ్ళీ అంటున్నాడు మనుషుల పోలికగా బుట్టి మనుషులు ఏ రీతిగా ఉంటారో ఆరోపంగానే బుట్టాడు దేవుని లెక్క బొట్టలేదు సాదాసి మానవుడిగానే జన్మించి మానవుడని నిరూపించుకున్నాడు దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నాడు దేవుని కార్యాలు నెరవేర్చాడు తండ్రిని సంతోషపరిచాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు మరి అదే రీతిగా మానవుని పోలికగా బుట్టి మానవుని పోలికగా బుట్టి మానవుని పోలికగా బుట్టి మానవులకి ఏదైతే ఆ యొక్క జన్మ లక్షణాలు ఉంటాయో ఆ జన్మ లక్షణాలను కూడా ప్రభువు కలిగి ఉన్నాడండి హలెయ్య హలుయ్య ప్రభు నందు అనేటువంటి దేవుని బిడ్లారా మొట్టమొదటిగా దేవునితో ఉన్నటువంటి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు రెండవదిగా ఆ తండ్రితో ఉన్నటువంటి రక్త సంబంధాన్ని ఈ మానవుల కొరకు ఈ మానవ లోకంలోనికి మానవును పోలికగా వచ్చాడు మూడో అంశముగా మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్లారా దాసుని స్వరూపమును ధరించుకొని మనకు ప్రభులోనికి రానప్పుడు దాసులు మనం అందరం కూడా అపవాది కాడికి దాసు ప్రభువులకు వచ్చినాక దాస్యత్వం అనే సంఖ్యలో తెంచివేయబడి ఆ దాస్యత్వం అనేటటువంటి లక్షణం నుంచి మనం విడుదల పొందుకున్నాం అలా పొందుకున్నప్పుడు మనకు ప్రభువుని బట్టి ఒక జాబు ధనము రకరకాలుగా మన పంట అభివృద్ధి జరిగి ఉంటుంది జరిగి ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎవరికాడైనా బానిసలెక్క అనుకుంటుని ఉంటామా అంటే ఉండనే ఉండం కానీ నీవు నేను సేవించేటటువంటి దేవుడు మాత్రం నీవు నేను పూజించేటటువంటి దేవుడు మాత్రం దాసుడుగా మనందరికీ పరిచయా చేయటానికి లోకంలోకి వచ్చాడు ఆయనే అంతగా తగ్గించుకొని ఉంటే ఆయనే అంతగా మన పైన విధేత చూపించుతూ ఉంటే మనం ఎందుకు పక్కవారి పైన కానీ ఇంకా మన శరీరం పైన కానీ ఎందుకు అంతగా హెచ్చించుకొని ఉంటున్నాం మనం చనిపోయినప్పుడు ఈ దేహం మనతోని రాదండి మన బంధువులు కూడా మనతో పాటు రారు కానీ దేవుడే మనతోని ఉంటాడు దేవుని ఆత్మే మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ లోకములో మనము ఆస్తి సంపాదిస్తాం పరలోక రాజ్యాన్ని కొనలేము ఈ లోకంలో ధనం సంపాదిస్తాం పరలోక రాజ్యాన్ని అది తీసుకొని పోదు ఈ లోకములోని మనకు బంధువులంతా ఉంటారు కానీ పర్లోక రాజ్యానికి నీ బంధువులు నిన్ను తీసుకొని వెళ్ళలేరు ప్రభు నామను తెలియజేస్తున్నాను దాసుడిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని దాస్యత్వ సంఖ్యలను తెంచి వేశాడు నీవు నేను సేవించేటటువంటి దేవుడు మరియు అదే రీతిగా మనుషుల పోలికగా బుట్టి మనుషుడిగా హండ్రెడ్ పర్సెంట్ ఇతంలో ఎటువంటి కలుషితము లేదు నిర్దోషి యథార్థవంతుడు నీతిమంతుడు జీవం కలిగినటువంటి దేవుడు అన్నాడు మానవుల చేతనే పిలవబడ్డాడు మానవుల చేతనే కొని ఏడబడ్డాడు మరి మనము కూడా మన సాక్షి జీవితం కూడా అలాగుండాలి అలా ఉన్నప్పుడే నీవు నేను క్రైస్తవులం అనిపించుకుంటాం ఆత్మీయుడు అనిపించుకుంటాం ఆత్మీయత లేనటువంటి వ్యక్తిగా నీవు నేను నిలబడాల్సి వచ్చింది ఒకసారిగా పాత నిబంధనలోనికి వెళ్ళినప్పుడే వెళ్ళినట్లయితే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మూసేని విసిగిస్తారు ఏం చేస్తారు మూసేని విసిగించినప్పుడు మూసే అంటాడు ఈ దోషులు ఎందుకు నన్ను ఇలా ఇలాగా ఇసిగిస్తూ ఉన్నారు అని ఏం చేస్తాడు అంటే చికాకు పడతాడు వారి మీద చికాకు పడినప్పుడు ఏం చేసాడు దేవుడు కూడా ఏం చేసాడు మూసే నా ఇల్లంతట్లో కూడా సాత్వికుడు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి నా ఇల్లంతట్లో కూడా మహిమ కలిగినటువంటి వ్యక్తి ఇతనే మంచి నాయకుడు అని అన్నాడు కానీ కానానుకి దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే మోసే కొండెక్కి అదిగో కానాను అన్నాడు అంత మహిమ కలిగి పదాగ్నిలో మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి న్యాయములన్నీ కూడా తెలియజేసినటువంటి వ్యక్తికే తీర్పు అనేది నిలబడి ఉన్నది మరి నీవు నేను ఒకసారిగా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే అంతటి వ్యక్తిని వదిలిపెట్టలేదు అంతటి వ్యక్తిని ప్రభు ఏం చేశాడు ఎడ నిలబెట్టాడు అటు నరకము కాదు ఇటు పరలోకము కాదు మధ్యలో నిలబెట్టి ప్రభువా ద్వారం తెరువయ్యా అనేటటువంటి రీతిలోని ఆయన స్థానము నిలబడాల్సి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనము కూడా ఎవరి ఎడలకు కూడా అలా ప్రవర్తించొద్దని ఒక ఆత్మీయుడిగా ఒక ఆత్మీయమైనటువంటి పాఠము నేర్చుకున్న వాడిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మోసేకే తప్పలేదు సి తీర్పు అనేది మరియు అదే రీతిగా దావీదిని ఒక్కసారిగా ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే దావీదు మాత్రము ఏం చేశాడు ఒక్క పాపం చేసినందుకు దావీదు ఎన్ని కీర్తనలు రాయాల్సి వచ్చిందండి డెబ్భై మూడు కీర్తనలు రాయాల్సి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు నేను మాట ద్వారా కంటి ద్వారా వస్త్రాధారం ద్వారా రకరకాలుగా ఏదో ఒక రీతంగా పక్కవారిను నీ కొలీగ్స్ను నువ్వు జాబ్ చేసేటటువంటి సమయంలో అతను ఇంకొక వ్యక్తిను గాయపరిచి ఉండవచ్చు అలా గాయపరిచి ఉన్నటువంటి సమయంలోని నీవే ని కీర్తనలు రాయాల్సి ఉంటుంది ఒకసారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఒక ఆత్మీయుడిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి అదే రీతిగా చూసుకున్నట్లయితే దేవుని బిడ్డారా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడ భాగ్యము ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను రిక్తుడు అనేటటువంటి పదము మనం ఒకసారిగా చూసుకున్నట్లయితే ఎక్నోసేను అనే గ్రీవ్ పదము నాకు అర్థము రిక్తక్తము కలిగి ఉండుట రిక్తుడు అన్నది తీసివేయబడమని అర్థము కాదు కానీ అదనముగా కలిగి ఉండటం అనమాట ఇప్పుడు ఎంటీ డబ్బా ఆయన ఏంటి ఎంటీ డబ్బా ఎంటీ డబ్బాలోని ఏమీ లేదు అతను అక్కడ ఉన్నప్పుడు ఎక్కడా పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు అతను బంగారం కలిగి ఉన్నాడు ధనవంతుడై ఉన్నాడు రాజు అయి ఉన్నాడు సింహాసనం కలిగి ఉన్నాడు ప్రభుతోని తన తండ్రితోని సమానంగా కలిగి ఉన్నాడు సమానమంటే ఈ శరీరంలోని ఒక భాగమై ఉన్నాడు అలా అంత కలిగి ఉన్నటువంటి వ్యక్తి అవన్నీ కూడా నీకు నాకు ఇచ్చుడు కొరకు ఈ లోకంలోకి వచ్చాడండి అందుకే రిక్తుడు అంటే మొత్తం కూడా మనకి విచివేసి ఖాళీగా నిలబడ్డ వ్యక్తి అని అర్థం ఎంటీ డబ్బా ఎంటీ డబ్బాలు లేవు మనం అందరి అంతా అందరికి ఇచ్చేసాం ఇచ్చిన దాంట్లో ఏమీ మనకు లేదు క్రైస్తవ జీవితం అంటే దాసుని స్వరూపం ధరించుకోవాలి ప్రతినిత్యము కన్నీరుతోని ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన యోధులుగా ఉండాలి సైనికుడు ఇక్కడ ఏ రీతిగా అయితే కంటి మీద కునుకు లేకుండా పోరాడుతూ ఉంటాడో అదే రీతిగా నీవు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి నీ గ్రామ గ్రామం కొరకు నీ మండలం కొరకు నీ దేశము కొరకు దేశాన్ని కావలి కాస్తున్నటువంటి ఆ యొక్క సైనికుల కొరకు దేశ నాయకుల కొరకు హాస్పటల్ ఉన్నటువంటి వారి కొరకు నిత్యం కూడా మనం ప్రార్థంతో గడపాలి అప్పుడే నీవు ప్రభు చిత్తాన్ని నెరవేర్చినటువంటి బిడ్డగా కుమార్తెగా కుమారుడిగా నిలబడి ఉంటావని ప్రభు నామం తెలియజేస్తున్నాను మోసే అంతటి ధన్యులు ధన్యత కానీ మయమ కానీ మనకు లేదు దావిదీ లాంటి హృదయాంశారులు కూడా మనము కాదు ఆయన ఒక్క పాపం మనందరికి కూడా తెలిసినటువంటి పాపం ఏంటంటే బెచ్చబాతోని పాపం చేయటమే అతని జీవితంలోని ఎన్ని రాయాల్సి వచ్చింది డెబ్భై మూడు కీర్తనలు రాయాల్సి వచ్చింది మరి మనము పుట్నికాన్ నుంచి ఏదో రకంగా ఎన్నో చేసి ఉంటాం మనకు అందరికి కూడా తెలిసినటువంటి విషయాలు చాలా ఉన్నాయని మనకు తెలుసు పశ్చాత్తాపం ఏ రీతిగా పడుతున్నావు ప్రభులు ఏ రీతిగా ఎదుగుతున్నావు దానియేళ్లు చూసినట్లయితే సింహ భూమిలో ఉన్నప్పుడు ప్రార్థనతో ఉన్నాడు ప్రభు ఏం చేశాడు వాటి నోళ్ళు మోయించాడు ప్రార్థన ద్వారా తండ్రి యొక్క సింహాసనాన్ని దించి నీ సన్నిధానం రప్పించేటటువంటి శక్తి సామర్థ్యం ప్రార్థనలో ఉన్నాయి అందుకే ఈయన కూడా పగలంతా బోధ బో అందరికీ బోధించే వ్యక్తి యేసు పగలంతా బోధించి రాత్రికాల సమయం ముందు ఏం చేశాడు తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కలుపుకునేవాడు మనము రోజులోని ఎన్ని గంటలు ప్రార్థనతో గడుపుతున్నాం వారంలో ప్రభుకు ఒక రోజైనా కేటాయిస్తున్నామా ప్రభువుని ఏ రీతిగా మనము ఘనపరుస్తున్నాం ప్రభు కార్యాన్ని ఏ రీతిగా నలుగురికి పంచుతున్నాం మనము ఒక ప్రదేశంలో నిలబడ్డప్పుడు ఎట్లేదన్నా కానీ ఒక వ్యక్తికైనా సువార్త రోజులో చెప్పేటటువంటి వార్ముగా ఉన్నామంటే చాలా మట్టుకు లేదనే చెప్పవచ్చు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా ఈ క్షణం నుంచైనా సరే నీవు నీకు ఇచ్చినటువంటి రక్షణ అది చాలా విలువైనటువంటిది ఆ విలువను మనందరము కూడా కాపాడుకోవాలంటే ఆ విలువ మనం పెంచుకోవాలంటే మనం పొందుకున్నటువంటి రక్షణను నలుగురికి పంచేటటువంటి విధముగా ఉండాలని ప్రభు నామను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా ఎవరైనా కూడితే ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్న దాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించి ఇంకొక ఇరవై మందిను ముప్పై మందిను తీసుకొని అతన్ని వరకు కూడా నిద్రపోనేవం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రైస్తవులకు అది మంచిది కానీ కాదు క్రీస్తు అది బోధించలేదు తన్ను ఎంతమంది కొడుతున్నా ఏమంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు క్షమించూనే ఉండాలి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మన జీవితాంతము కూడా మన అందరము కూడా ప్రభువుని గనపరిచేటటువంటి వారముగా ఉండాలి ప్రభు కొరకు త్యాగం చేసేటటువంటి వారముగా ఉండం అలాగ ఉన్నప్పుడే మరణం పొందినంతగా అంటున్నాడు అంటే స్టెఫెన్ లెక్క మనము ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధమయ్యేటటువంటి విధముగా ఉండాలని ప్రభునామును తెలియజేస్తున్నాను సింహం ఆ అడవిలోకి వెళ్ళిద్ది వేటాటానికని తన బిడ్డలను చూడండి వాటికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఆ వేటాడి వెళ్లంలోనే జంతువు వెంటనే దొరికిద్దండి దొరకనే దొరకదు కానీ ఈ యొక్క పిల్లలకు ఎవరున్నారు కావాలంటే ప్రభుయే ఉన్నాడు వాటికి ఆహారం సమృద్ధిగా అందులాగిన దేవుడే చేస్తూ ఉన్నాడు మరి నీ విషయంలో నా విషయంలోని అలా చేయడా సమస్త ఏకైక కుమాన్ని ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏమీ చేయడా అంటే తప్పకుండా చేస్తాడు తగిన సమయంలో మనం వ్యవసాయము ఏ కాలంలో చేస్తాం ఆ కాలంలో చేస్తేనే పంట అనేది వస్తుంది ఎండాకాలంలో పంట చేసినామనుకోండి సాగు అనుకోండి ఏమంటారు అందరు కూడా నవ్వుతారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ సమయంలోని దేవుడు నీకు ఇవ్వాలని తన చిత్తంలో ఉన్నదో ఆ సమయంలోనే నీకు అది జరిగింది మోయాబు దేశం వెళ్ళినప్పుడు మోయాబీరాలైనటువంటి ఋతు జీవితం ఏ రీతిగా అయితే దేవుడు ఆమెను తీర్చి అందముగా ఉన్నటువంటి జీవితంలోని విషాదం వచ్చింది ఎప్పుడైతే మళ్ళీ తన స్వగ్రహం అయినటువంటి వచ్చినప్పుడు తన అత్త అయినటువంటి ఆ స్వగ్రహం అయినటువంటి ఆ గ్రామంకి వచ్చినప్పుడు తన జీవితం రీతిగా చికరించింది కొన్ని రోజులు మనము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ప్రభు కూడా ముప్పై సంవత్సరాలు ధర్మశాస్త్రం బోధించాలంటే అండి ముప్పై సంవత్సరాలు నిండి ఉండాలి ప్రభు ముప్పై సంవత్సరాలు నిండి ఉండే వరకు వేచి చేశాడు నా తండ్రి పంపించాడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి నేను చేయొచ్చని అనుకోలేదు ప్రేమైనటువంటి కాపర్లకు కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే నాకు ఐదుగురే ఉన్నారు ఇద్దరే ఉన్నారు ముగ్గురే ఉన్నారు అనుకోకుండా కనిపెడదాం ప్రభు రాజ్యం కొరకే ప్రార్థన చేద్దాం బలమైనటువంటి వ్యక్తిగా బలమైనటువంటి సాధనముగా మనందరము కూడా ఉన్నప్పుడే ప్రభు నీ యొక్క యథార్థతను గమనించి నీ స్థితిని చూసి తన చిత్తాన్ని నీ కొరకు నెరవేరుస్తాడు ప్రభు ప్రభున మనం మరొకసారిగా మీ అందరికీ తెలియజేసేటటువంటి మాట ఏంటంటే మనము పుట్టినప్పుడు ఏ రీతిగా ఉన్నాము యవనప్రాయములు ఏ రీతిగా ఉన్నాము వృద్ధాప్యములు ఏ రీతిగా ఉన్నాము అదే రీతిగా జీవితంలో కూడా మనకు అనేకమైనటువంటి కష్టములు ఉంటాయి అనేకమైనటువంటి బాధలు ఉంటాయి అలాగని జీవితాన్ని మధ్యలోనే ఆపవట్లేదు కదా అలాగని ప్రభు కొరకు కూడా మనము ఆపకూడదు ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకొని ఉండేటటువంటి వారముగా మనందరం కూడా ఉండాలి అప్పుడే నీవు పొందుకున్నటువంటి రక్షణ అది నిర్వహించినటువంటి వ్యక్తిగా నీవు నిలబడతావని ఒక ఆత్మీయుడిగా ఆత్మీయమైన పాఠాలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరియు మరణము పొందినంతగా అనగా శిలవ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను అందుచేతను పర్లోక వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాళ్ళను ఏస్తున్నాము లొంగినట్లు ప్రతి వారి నాలుగు తండ్రి అనే దేవుని మేమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పైనామము ఆయనకు అనుగ్రహించను ప్రభునామాన్ని తండ్రి చిత్తాన్ని ఎవరైతే నిర్వహిస్తారో ప్రభు యొక్క మాటలను ఎవరైతే అంగీకరిస్తారో ప్రభు కొరక ఎవరైతే కనిపెట్టి ఉంటారో వారే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా నిలబడతారని ప్రభు నామన మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను యేసు తనలో ఉన్న గుణ లక్షణములు ఏ విధంగా కూడా విడిచిపెట్టలేదు మానవుడిగా ఉన్నటువంటి స్వభావాలు ఏవి కూడా ఆయన గ్రహించలేదు అవేవి కూడా ఆయన కలిగి ఉండలేదు మానవుల్లోని స్వార్థం ఉంటుంది అసూయి ఉంటుంది ఉంటుంది తర్వాత కక్షలు ఉంటాయి ఇలా రకరకాలైనటువంటి ఉంటాయి కానీ ప్రభువులు ఎక్కడ కూడా అవేవి కూడా కనపరచలేదు వాళ్ళు కొడుతున్నటువంటి సమయంలోని ప్రభు ఏమంటాడు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు మనము కూడా క్షమించేటటువంటి వారముగా ఉందాం ప్రేమించేటటువంటి వారముగా ఉందాం మన ప్రభువును బట్టి పది మందికి ప్రభు మార్గంలోనికి నడిపించేటటువంటి వారముగా ఉందాం అప్రీయమైనటువంటి దేవుని బిడ్డారా తీసివేయబడాలి ఏవి స్వార్థము అసూయ ద్వేషం పగ ఇవన్నీ కూడా తీసివేసి మనము ఎంటీ లెక్క ఉండాలి అంటే ప్రభు ఆత్మను కలిగి ఉండాలి అప్పుడే ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన వారముగా మనందరం కూడా ఉంటాం ఈ నువ్వు లోక సంబంధమైన దేనిని కలిగి ఉన్నా కానీ అది ప్రభు రాజ్యానికి వారసలని చేయదని ప్రభునామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను దేవుడైతే అంతగా ఆయన్ని హెచ్చించినాడు యేసు ప్రభుల వారిని మరి నిన్ను నన్ను హెచ్చించడానికి మనము ఏ రీతిగా మన జీవితంలోని ఒకసారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నామం తెలియజేస్తూ అందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి గురించి మీ యొక్క అవస్థతల గురించి మీ ఎరుకుల గురించి మీ ఇబ్బందుల గురించి ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకున్నట్లయితే అందరం కూడా నాతో పాటుగా ఏకీభించాలని ప్రభునామందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన మహా అనే దేవా నీ పరిశుద్ధమైన నాంబట్టి బట్టి నీకెంతగానో లెక్కలేని స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి చూటిగా స్పష్టముగా హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడిగా నీవైతే ఏ రీతిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నీ దైవమైనటువంటి స్వభావం ఏ రీతిగా అయితే చూపించినావో మేము కూడా అందరి పట్ల సమస్త మానవాల పట్ల అందరి పట్ల కూడా మానవుడిగా హండ్రెడ్ పర్సెంట్ నిరూపించుకోగిన నీ బిడ్డగా హండ్రెడ్ పర్సెంట్ మా సాక్ష్యాన్ని నిలుపుకునేలాగిన మా అందరికి నీ యొక్క దూతగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని మా అందరికి కూడా సహాయకుడిగా ఉంచమని ఆదరణకర్తగా ఉంచమని పాపముతో పడిపోకుండా శాపములతో ఉన్నటువంటి ఈ దోష క్రియలన్నిటిని కూడా తీసివేసి మరొకసారి మేము పాత జీవితం వెనకటి జీవితంలోనికి వెళ్ళిపోకుండా నీ రాజ్య వారసులుగా నిత్యము కూడా ఉండాలన్నా అన్న సమయంలో నీ దేవా నీ అయితే ఈ లోకంలో నేను జయించినావో మేము కూడా అలా జయించేటటువంటి శక్తిని ఆత్మను మాకు అనుగ్రహించమని వినిస్తున్న బిడ్డలందరికీ నాతో పాటు ఏ గీబించున్న బిడ్డలందరి యొక్క సమస్యలను బాధలను ఇరుకులను ఇబ్బందులన్నీ కూడా నినాములు తొలగించి నీ రక్త ప్రోక్షణ ద్వారా వారి సమస్యలు వారి బాధలు అన్నీ కూడా తీర్చివేయమని వారి కన్నీటిని కూడా తుడిచివేయమని మా ప్రాంతాది లేనటువంటి నీ బంగారు పాదములు చెంతకు ఇవన్నీ కూడా తీసుకొస్తుండగా తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ ఛానల్ అభివృద్ధిపరచమని అడుగుతున్నాను ఈ ఛానల్ని కూడా దినదినము కూడా ఏ ద్వారమైతే ముయపడి ఉన్నదో ఆ ద్వారా తెరిపించి అంచెలంచెలుగా ఎదుగులాగా సహాయం చేయమని మా ప్రాణాద్రి ఎస్ఏసి ఇష్టమైన కనబన్నాం బట్టి అది విడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్